Hey, Sastri, you have a Munda? No, I don't have a matter. I don't have a matter. I don't have a అడిగి లోపలికి రావడం మర్యాదస్తుల లక్షణం. అడిగి లోపలికి రావడం నాకు మర్యాద కాదు. ఆఫీసర్లే మా దగ్గరికి వచ్చి మాకు కావాల్సిన పనులు చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. అంటే నేను కూడా మీ వాకిట్లో కుక్కలా పడి ఉండాలంటారు. అంతే కదా మీరు చెప్పేది? రాయుడు గారు నడిచే దారిలో గడ్డి పువ్వులా ఉన్నావనుకో నలిగి నాశనం అయిపోతావు. వారి తోటలో గులాబ్ పువ్వులా ఉన్నావనుకో దర్జాగా వారి కోటికి అలంకారంగా ఉండిపోతావు. గెట్ అప్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ హియర్. అబ్బో, ఆఫీసర్ అమ్మగారికి చాలా కోపం వచ్చిందే. నోరు మూసుకొని నీ పని చూసుకో. పెద్ద ఆయన కోపం వచ్చిందంటే నీ ప్రాణాలుండో. కాలువ తవ్వించినట్టు బోరింగ్లు వేసినట్టు రాసుకో. చేతి చెప్పింది చేస్తే చేతులకి బంగారు గాజులు, చెవులకి రవ్వల దిద్దులు. చేతి నేను చెయ్యి వేసిన ఏ ఆడది శీలంతో బయటపడలేదు. చెయ్యి తీస్తే ప్రాణాలతో మిగలలేదు. ఏంటి పుల్లమ్మగారు అంత గట్టిగా పిలిచారు? చెప్పండి. నీళ్ళు పట్ట చిటికలు అట్టుకోతానా? గారు మెల్లగా తాగండి, పొలవారద్ది మెల్లగా మెల్లగా. థ్యాంక్స్. ఇవి కాలువ ఉంది అని రికార్డ్స్ లో రాయబడిన చోట తీసిన ఫోటోస్, కానీ ఇక్కడ కాలువ లేదు, ఖాళీ స్థలం ఉంది. ఇవి కాలువ కాంట్రాక్ట్ తీసుకున్నట్టు వాళ్ళ అగ్రిమెంట్ మీద సంతకం చేసిన అగ్రిమెంట్ పేపర్స్. ఐ సీ. ఇవి వాళ్ళకి ఇష్యూ చేసిన చెక్ కౌంటర్ ఫైల్స్. ఇవి వాటికి సంబంధించిన రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్. ఐ సీ. వారు ప్రభుత్వ సొమ్ముని పంది కుక్కల్లా మింగారని చెప్పడానికి ఇంతకన్నా ఆధారం ఏం కావాలి సార్? ఆ దుర్మార్గులను అరెస్ట్ చేయడానికి మీరు నాకు అనుమతి ఇప్పించండి. ఓకే, గో అహెడ్. ఏంటి అసయ్య గారు ఇలా వచ్చారు? మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయడానికి వారెంట్ తెచ్చాను. అరెస్టా? మమ్మల్నా? అడ్రస్ మారొచ్చు ఉంటారు. కాదు, కరెక్ట్ అడ్రస్ కే కరెక్ట్ మనుషుల దగ్గరికే వచ్చాం. ఆఫీసర్ అమ్మా, నాలుగు సాగుతుంది, తగ్గించు. మీకు ఆ పని చేయించడానికి పోలీసులు తీసుకొచ్చాను. మేమేం తప్పు చేసామని మమ్మల్ని అరెస్ట్ చేస్తారు? కాలువ తవ్వడానికని కాంట్రాక్ట్ తీసుకుని దాన్ని తవ్వకుండా ప్రభుత్వాన్ని మోసం చేసి 99 లక్షలు మింగినందుకు. ఇది అబద్ధం, అన్యాయం, అక్రమం. మాకేం తెలియదు? ప్రభుత్వ సొమ్ము మింగిన ప్రతి పశువు వారిచే మొదటి మాట ఇది. ఆఫీసర్ అమ్మా, ఊరు నుంచి వచ్చాక వరహాల రాయుడు గారికి ఈ సంగతి తెలిస్తే నీ గతి అవుతుందో ఆలోచించుకో. ముందు కటకటాల వెనక మీ గతి అవుతుందో ఆలోచించుకోండి. మీ అరుపులకి బెదిరింపులకి లొంగడానికి నేనేం చేతగని దాన్ని, చావచచ్చిన దాన్ని కాదురా. తారక అంటే ఫియర్లెస్ మైండెడ్. అరెస్ట్ చేయండి. ధాన్యం మిలుదలేవా? లేదండి. ఎందుకంరా? ఇవాళ పొలం పని కాలేదండి. అదే అయితే రేపు దోలే, మర్చిపోమాక. అట్టగనండి. ఏంట్రా మంచోడా, డబ్బులు లెక్కడుతున్నావా? దసరా బుల్లోళ్ళ తయారయ్యావు, ఏంట్రా విశేషం? పట్నం వెళ్తున్నానండి. ఎందుకురా? బుల్లమ్మ గారి చీర తెచ్చే సంగతి ఇళ్ళకెందుకు చెప్పాలి? ఏంట్రా ఆలోచన? ఏమండి, మీరు పొద్దున్నే సెంబెట్టుకెళ్లారా, సద్యాన్నం తిన్నారా అని నేను ఎప్పుడైనా అడిగినా? అడిగినా? మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను. తారకమ్మ గారు, తారకమ్మ గారు, ఆ పాడుబడ్డ మండపంలో రాముణ్ణి ఎవరో కొడుతున్నారు. రావుడు, రావుడు, రావుడు. నీ రాముడు రాడు, మేమొచ్చాం. వరహాల రాయుడు గారు బెయిల్ మీద తెచ్చారు. ఈ రోజు ద్రౌపది గుడిలో ద్రౌపదికి వస్త్రాలు దానం చేసే రోజు. మేము కూడా నీ వస్త్రాలు దానం అడగటానికే వచ్చాం. మర్యాదగా నీ వస్త్రాలను నువ్వే దానం చేస్తే సరి, లేదంటే బలవంతంగా మేమే వస్త్రాపహరణం చేస్తాం.
నేను బాధపడేది నా శరీరానికి తగిన గాయం గురించి కాదు, మనసుకు తగిన గాయం గురించి. నా మనసుకు తగిన గాయం గురించి. మీ శరీరానికే కాదు బుల్లమ్మ గారు, మనసుకు తగిన గాయానికి కూడా నా దగ్గర మందు ఉంది. మీ బాధ ఎలా పోగొట్టాలో. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు బుద్ధి చెప్పడానికి, అందుకే రాయుడు గారి స్నానానికి నిన్ను తీసుకెళ్లాలని వచ్చాను. మొన్న తప్పించుకున్నా, ఈ రోజు మాత్రం తప్పించుకోలేవు. రాముడు, ఏంటి బుల్లమ్మ గారు పిలిచారు? ఆ రోజు పదును పెట్టిన కత్తితో వీడి చెయ్యి నరికి. Ah!
ఒక్కచేయి మాత్రమే పనిచేయటం. ఇంకొక్కసారి బుల్లమ్మయ్య గారు జోలికొచ్చావో ప్రతికుంటగానే శవం అయిపోతావు.